Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ బాటలో లోకేష్ ఈ చెప్పుల గోళేంటి ఇంకా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోనే లేదు అప్పుడే చినబాబు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్లో బయలుదేరేశారు ఇంతకే విషయం ఏంటంటే ఏదో సినిమాల నేపథ్యంలో ఎవరో ఒక ట్వీట్ పెట్టారు అందులో అగ్రకులాలు వెనుకబడిన కులాలు హీరోలంటూ విభజన చూపించారు దీనిపై ట్విట్టర్లోనే స్పందించిన లోకేష్ కులం మతం పేరు చెప్పి రాజకీయం చేసేవారిని చెప్పుతో కొట్టండి పిలుపునిచ్చారు మొన్ననే అంటే ఓ 10 రోజుల క్రిందటే విజయవాడ మీడియా సమావేశంలో పవన్ చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే తనను ప్యాకేజీ స్టార్ అని పిలిచేవాళ్లను చెప్పుతో కొడతానని ఊగిపోతూ పవన్ వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది మైకులో మాట్లాడుతూ అది కూడా చెప్పును చూపిస్తూ పవన్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది తనను ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే ఇళ్లలో నుండి లాక్కచ్చు కొడతా అంటూ పూనకంతో ఊగిపోయారు అప్పటి పవన్ పూనకాన్నే జనాలు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు పవన్ వార్నింగ్కు రియాక్షన్గా తాము రెండు చెప్పులతో కొట్టగలమంటూ మంత్రులు వైసీపీ నేతలు పవన్పై విరుచుకుపడ్డారు ఇంకా ఆ చెప్పుల గోళ తగ్గనే లేదు ఇంతలో చినబాబు కూడా చెప్పుతో కొట్టమని ట్విట్టర్లో పిలుపునివ్వడం ఆశ్చర్యంగానే ఉంది లోకేష్ను మంత్రులు వైసీపీ నేతలు ఏ పేరుతో పిలుస్తారో అందరికీ తెలుసు దాని ఆధారంగా ఇక నుండి తనను ఎవరైనా పుప్పు అని పిలిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇస్తారేమో అసలు చెప్పుల గోళేంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు ఏపీ రాజకీయాలన్నీ హద్దులు దాటేసి బూతులతో నిండిపోతోంది ఒక నేత ఒక మాట అంటే మరో పార్టీ నేత 4 అంటున్నాడు దీంతో పోటీలు పడి మరీ బూతులు మాట్లాడేస్తున్నారు ఈ విషయంలో ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు తప్పులు చేస్తున్నాయి ఈ బూతుల గోళ చెప్పుల గోళ ఎప్పటికీ వదులుతుందో ఏమో